నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. బోనాల పండుగ అంటే జోగిని శ్యామల అమ్మవారి బోనం, అలాగే పోతరాజుల వేషం వేయడం మన కల్చర్. అందుకోసమే నేను ఈరోజు పోతరాజులతోని నేను మీ ముందు వచ్చాను. వాళ్ళ కల్చర్ ఏంటిది, ఆయన వాళ్ళ పోతరాజుల వేషం వేయడానికి రీజన్ ఏంటిది, ఆయన కొన్ని వాళ్ళ కష్టాలు సుఖాలు మనం మాట్లాడుకుందాం. నమస్తే. నమస్తే అన్న, మీ పేరేంటిది? నా పేరు రాయకుంట శ్రీనివాస్. ఎక్కడుంటారు మీరు? మనసులాల్పేట్. మనసులాల్పేట్. ఓకే. భాస్కర్. భాస్కర్ ఎక్కడ ఉంటారు? ఉప్పల్. ఉప్పల్. సందీప్ పోతరాజు అన్న బాలాజీ నగర్లో ఉంటారు. బాలాజీ నగర్. పోతరాజు అన్న నాని పోతరాజు పేర్లోనే ఉండేసి పోతరాజు అనమాట. బలం మీకు. ఓకేనా? కానీ మీ మేకప్ చేసుకుంటారు కదా, ఎంత టైం పడుతుంది మీకు ఇంత మేకప్ వేసుకోవడానికి? మినిమం ఒక 2 అవర్స్ పెయింటింగ్ వేసుకోవడానికి టైం పడుతుంది. 2 అవర్స్ పడుతుంది పెయింటింగ్కి. పెయింటింగ్కి 2 అవర్స్ పడుతుంది. 2 అవర్స్ పడుతుంది మేకప్కి. అంటే ఒకప్పుడు మనము పసుపు ఒక్కటే రాసుకునేవారు, కానీ మీరు చూస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తోనే మీరు మేకప్ అయి ఉన్నారు పోతరాజు వేషానికి. పెయింట్స్ కూడా వాడచ్చా, ఏం ప్రాబ్లం లేదా? అంటే ఒకప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అంటే ఒకప్పుడు పసుపు కుంకుమనే వాడుతుండే, అంటే ఇప్పుడు కొంచెం ట్రెండ్ అన్నీ సెట్ అవుతుంది కాబట్టి అట్లా మేము కూడా ఒక యెల్లో ఒక రెడ్ ఒక వైట్ ఒక బ్లాక్ ఎట్లా అంటే ఒక యెల్లో అంటే ఒక పసుపు లాక భావించుకొని, రెడ్ అంటే ఒక కుంకుమ లాక, వైట్ విభూది, బ్లాక్ అంటే కాటిక లాక, అదే వేషధారణ మేము చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. మీరు అన్ని ఒకటే టెంపుల్కి చేస్తారండి, లేకుంటే మనం ఇప్పుడు ఉన్న మన హైదరాబాద్లో ఉన్న 4 టెంపుల్స్కి చేసుకుంటారా? మేము ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి చేస్తామండి, బయట వేరే ఏమైనా ఉంటే అక్కడికి వెళ్తాం. ఓకే. ఈసారి కూడా మీరు చేస్తున్నారా ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి? 100% చేస్తున్నాం. కంపల్సరీ ప్రతి ఇయర్ చేస్తుంటారు? ప్రతి ఇయర్ చేస్తాం. ఓకే. కానీ మీరు చూస్తుంటే అందరినీ ఏమంటారు మనకి ఎంటర్టైన్ చేస్తుంటారు, మీరు అమ్మవారి అండ్ పోతరాజు వేషం వేసుకొని అందరినీ ఆకట్టుకుంటారు, కానీ మీకు చాలా కష్టాలని ఉన్నాయని అనుకున్నాను అనుకుంటున్నారు చాలా మంది, కానీ కష్టాలే ఉంటాయా మీకు? అన్ని కష్టాలే అండి మాకు. ఇప్పుడు ఓన్లీ ఆషాఢంలోనే మమ్మల్ని గుర్తింపు చేస్తారు, మమ్మల్ని అన్నిటికీ మమ్మల్ని హైలైట్ చేస్తారు, కానీ నార్మల్ టైంలో అన్ని కష్టాలే ఉంటాయి మాకు కూడా. మేము కూడా ఏదో చిన్న చిన్న జాబులు చేసుకొని మేము కూడా అట్లట్లనే చేసుకుంటాం. ఓన్లీ ఆషాఢంలోనే మాకు గుర్తింపు. గుర్తింపు తర్వాత మాకు తర్వాత ఏం గుర్తింపు అనేది మాకు లేదు. లేదు. ఓకే. ఇది మీకు తరతరాలు మీ ఫ్యామిలీ వంశం పరంపరంగా వస్తుందా, లేకపోతే మీ ఇంట్రెస్ట్ తోని వస్తుందా? తాతల కాలం నుండి వస్తుంది. తాతల కాలం నుండి మా బాబాయ్ వాళ్ళు వాళ్ళందరం దినేష్ పోతరాజు మా బాబాయ్ ఆయన వేయడం వల్ల అట్లనే అదే వృద్ధితో నేను కూడా ఈ ఫీల్డ్లోకి 14 ఇయర్స్ నుండి రావడం జరిగింది. 14 ఇయర్స్ నుండి. ఓకే. మీరు అందరు హైదరాబాదేనా? అందరం ఇక్కడ. అందరు మీరు అందరు ఒకటి. అంటే మీకు ఏమైనా యూనిట్ కమిటీ లాగా ఉంటుందా, లేకపోతే వీళ్ళే వేయాలి పోతరాజు వంశ పారపరంగా వచ్చిన వాళ్ళు వేయాలని ఏమైనా రూల్స్ ఏమైనా ఉంటాయా అండి? అట్లా ఏం లేదు, అందరు వేస్తారు. ఇప్పుడు సంఘం కూడా ఒకటి ఏర్పాటు చేసారు ఒక 4 ఇయర్స్ నుండి, ఇప్పుడు సంఘం కూడా అయింది మాకు పోతరాజు సంఘం. పోతరా సంఘం ఏర్పాటు చేసారు 4 ఇయర్స్ నుండి కష్టపడితే, ఇప్పుడు సంఘం ఒకటి మాకు వచ్చింది. ఇంకా దాని గుర్తింపు మొత్తం రాలేదు, ఇంకా కొంచెం అందరు సహకరిస్తే దాని గురించి. సంఘం వల్ల మీకు ఉపయోగం ఏంటి? ఉపయోగం రావాలనే సంఘం పెట్టినాము. సంఘం తరఫున చదువుతుంది. ఓకే. దీనికి కూడా రిజిస్ట్రేషన్స్ అవి ఉంటాయా మీ సంఘానికి? రిజిస్ట్రేషన్స్. Thank you.
ఇప్పుడు ఎలా ఉంది మొత్తం? ఇప్పుడు మీరు వెళ్తున్నారు, మన బోనస్ స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో, ఎలా ఉంది? పోయినసారి కన్నా ఇప్పుడు డిఫరెన్స్ ఉందా మీకు? ఏంటి మంచిగా సపరేట్గా ఏమన్నా ఏర్పాట్లు చేయడం జరిగిందా? ఏర్పాట్లు అంటే అన్నీ అవే ఉన్నాయి, మాకు పాత అప్పట్లకనే అన్ని ఏర్పాట్లు అంటూ మాకు స్పెషల్గా ఏం చేయరు. నార్మల్గా మేము ఏదైనా ప్రోగ్రామ్లలోకి పోయినప్పుడే మమ్మల్ని గుర్తింది సార్, మళ్ళీ ఏషన్ తీసినాక మమ్మల్ని ఎవరు దేకని కూడా దేకన్నారు. చిన్న చిన్న జాబులు చేసుకుంటాను, ఒకళ్ళు మెకానిక్, ఒకళ్ళు బోర్వెల్స్ దాంట్లో, అలా ఇలా చిన్న చిన్న షాప్లలో చేసుకుంటాము. అన్ని కష్టాలే అన్న, ఇప్పుడు ఏషన్లోనే కాదు మాకు గుర్తింపు అంతే, దాని తర్వాత అన్ని లోపల అన్ని బాధలే, అన్ని కష్టాలు. వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పడుతుంది. మాకేం ప్రాబ్లంలు ఉండే, మాకేం హెల్త్ ఇష్యూలు ఉండేవి ఏమి ఉండే, మేము ఫుల్ హ్యాపీగా ఎంజాయ్గా మనస్ఫూర్తిగా వేస్తాం అమ్మవారికి. అమ్మవారికి దినేష్ అన్న అంటేనే బోనాలు, బోనాలు అంటే దినేష్ అన్న. పోతరాజు వేషానికి పేరు చాలా సంపాదించుకున్నారు. దినేష్ అన్న మీతో ఎలా ఉంటారు బాండింగ్? మంచి ఉంటా అన్న, మంచి క్లోజ్ ఉంటాడు. మేము ఏదంటే చెప్పుకోవచ్చు, మాకు ఇంకా సజెషన్స్ మంచి ఇస్తాడు. మాకు ఏదైనా డౌట్ వచ్చింది, అరే అన్న ఇట్లా ఇట్లా అది చేపించుకోం, కొత్త కొత్త చేయాలన్నా అంటే మంచిగా మంచిగా సజెషన్ ఇస్తాడు, మంచిగా క్లీన్ ఎక్స్ప్లెయిన్. కష్టానికి సుఖానికి మొత్తం ఆయన. ఈ టైం అంటే ఇది ఒక శక్తులని అమ్మవారు ముంగట మేముండి దీంతో మేము అమ్మవారి శక్తులను అన్నింటినీ ఎలగొట్టుకుంటూ అమ్మవారిని ముందుకు తీసుకొని పోయేది. ఇది మాకు అమ్మవారు ఇచ్చిన శక్తి ఇది. కానీ మీరు ఆ పోతరాజు వేషం వేసిన తర్వాత మీకు ఏమైనా పవర్స్ లాంటివి అలాంటివి వస్తాయా, లేకుంటే నార్మల్గా వెళ్ళిపోతుంటారా? పసుపు ఒంటి మీద పడ్డ తర్వాత మాకు వచ్చే పవర్ అది వేరు ఉంటుంది, అంత అమ్మవారే చూసుకుంటుంది. మీకు అంత గుర్తుంటుందా? గుర్తుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఆ పోతరాజు గారి వేషాలు చూశారు మీరు. అండ్ వాళ్ళకు ఈ నెల అంతా చూస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి జబ్బులు కానీ రోగాలు కూడా రాకుండా హెల్దీగా ఉంటారని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎంత చేసినా కూడా మాకు ఈ నెల రోజులే మాకు ఈ గుర్తింపు ఉంటుంది, తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అంటున్నారు. మేము అదే ప్రైవేట్ జాబ్ చేసుకుంటా ఉండాల్సి ఉంటుంది, ఈ నెల రోజులే మాకు ఏదున్నా కూడా జీవన ఉపాధి కానీ ఉంటే ఈ నెల వరకే ఉంటుందని అంటున్నారు. చాలా కష్టాల్లో ఉన్నామని కూడా అంటున్నారు. అండ్ దీనికి వీళ్ళు సపరేట్గా వీళ్ళు ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఆ సంఘాన్ని కూడా ముందుగా ఇంకా మంచి వాళ్ళ ఏంటి మంచి జరగాలని, వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా పిల్లలు ఉన్నాయి, పోషక ఏమంటారు వాళ్ళు కూడా ఫీజేసి ఇవన్నీ చూసుకుంటుంటే మనకు కూడా కావాలిగా జీవన ఉపాధి కావాలి కాబట్టి. చెప్పండి సార్, ఇంకోటి గవర్నమెంట్ నుంచి కూడా ఏమన్నా మాకు ఆదాయం గిట్ల ఏమైనా వస్తే గిట్ల ఏమి ప్రాబ్లం ఉన్నా కూడా ఏం చూసినా గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తే కూడా బాగుంటుంది. అదే అది కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా వీళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా మంచిగా మంత్లీ కానీ సంవత్సరానికి కానీ ఇంత వాళ్ళకు కూడా ఏమన్నా ఫండ్స్ లాగా ఇస్తే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్కి యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు దేవునికే నమ్ముకొని ఉన్నారు, అమ్మవారిని నమ్ముకొని ఉన్నారు కాబట్టి. చాలండి, ఓకే మీరు ఇలాగనే చేస్తుంటే అమ్మవారి అనుగ్రహం కంపల్సరీ ఉంటుంది. ఆయన అమ్మవారు కూడా మీకు చల్లగా చూస్తుంది, మనందరికీ చల్లగా చూస్తుంది అమ్మవారే కాబట్టి. లేట్ అయినా కూడా మనకు కావాల్సింది కంపల్సరీ అమ్మవారు మనకి ఇస్తుంది. ఎందుకంటే మీరు ఈ నెలనే కాదు, మీరు ఎప్పటికి కూడా పోతరాజు వేషాలని మీరు అంటున్నారు, ఎవరు పట్టించుకోలేదు, కానీ అమ్మవారు కంపల్సరీ మిమ్మల్ని పట్టించుకుంటుంది. అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు మనకు, అమ్మవారు పట్టించుకుంటే చాలు మనకు. ఓకే, మళ్ళీ మీరు ఇట్లా రెడీ అయ్యి ఉన్నారు కదా, మిమ్మల్ని చూస్తున్నాయి, నాకు కూడా డ్యాన్స్ చేయాలి మీతో అని ఉంది, చేయొచ్చా? తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్ని రోజులు నా ఇంటర్వ్యూస్ చూశారు కదా, నా డ్యాన్స్ కూడా చూడండి మన పోతరాజులతో. ఓకేనా, కానీ దడుచుకోబాకండి. ఇవ్వండి
చూస్తుంటే చాలా బాగున్నారండి. కానీ ఫస్ట్ లో చూసినప్పుడు నాకు భయం వేసింది, కానీ ధైర్యంగా మాట్లాడాను, అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అనుకున్నది సాధించాలి, అండ్ అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.